వ్యవసాయాన్ని కూడా ప్రైవేటైజ్ చేసి మన భూములు దానిలో పెట్టి కార్పొరేట్ గద్దలకిచ్చి దానిలో మనమే జీతాలు ఉండే పరిస్థితికి తీసుకొచ్చే కుట్ర కూడా జరుగుతూ ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, జ్ఞానం మనకు లేకపోవచ్చు. ఇప్పుడే అరవింద్ గారు చెప్పినారు, భగవంత్ మాన్ గారు చెప్పినారు, జ్ఞానం సొంతంగా ఉండాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడి నుంచి స్వీకరించాలి. పొరుగునే ఉన్న చైనా ఏ విధంగా ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది? 1980 వరకు మనకన్నా తక్కువ జీడిపి ఉన్నటువంటి చైనా, అణుబాంబు దెబ్బతిని తేరుకొని మళ్ళీ కోరుకున్న జపాన్ ఈరోజు ప్రపంచంలో అద్భుతమైన మేడి దేశంగా వెలుగొందుతూ ఉన్నది. ఏమీ లేని సింగపూర్ అద్భుతమైన ఆర్థిక సంస్థలతో మన కళ్ళ ముందు కనపడతా ఉన్నది. దక్షిణ కొరియా కానీ మలేషియా కానీ ఇంకా ఎన్నో దేశాలు ఉదాహరణలు ఉన్నాయి. అదే పద్ధతిలో మన దేశం కూడా ముందుకోవాలని కోరుతోంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మిషన్ భగీరథతో మనం దూపదీర్చుకున్నాం. ఇప్పుడే చెప్పినారు అరవింద్ కేజ్రీవాల్ గారు, వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మంచినీళ్ళు కూడా ఇయ్యరాదా కేంద్ర ప్రభుత్వానికి? ఇంత పెద్ద ప్రధానమంత్రి ఇంత పొడుగు ఇంత దొడ్డు అని చెప్తే మంచినీళ్ళు ఇచ్చే శాత కాదా? గడా గడా బడా 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 లొల్లి ఎందుకయ్యా నాకు అర్థం కాదు. పనికి మాలే లొల్లి మంచినీళ్ళే శాత కాదా? ఏమడుతున్నారు ప్రజలు? మంచినీళ్ళే కదా. 5 ఏళ్లలోపు మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి, విపక్షాల ప్రభుత్వాన్ని, మిషన్ భగీరథ లాగానే ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా పెట్టి శుద్ధమైన మంచినీటి జలాలు దేశవ్యాప్తంగా అందించేదే బీఆర్ఎస్ పాలసీ అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నిరుద్యోగ సమస్యను నివారించడానికి బ్రహ్మాండమైన ఐటీ పారిశ్రామిక రంగాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. మన దగ్గర మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఉంటుంది కానీ పేటకొకటి పూటకొకటి చైనా బజార్లు ఉంటాయి. మొన్న ఆయన ఫోన్ చేసిండు, సార్ నువ్వు ఉపన్యాసంలో చెప్తే నాకు సిగ్గు అనిపించింది, చైనా బజార్ పేరు తీసి భారత బజార్ అని పెట్టుకున్నా సార్ అని చెప్తుండు. ఆ విధంగా అగ్నిపథను కూడా రద్దు చేస్తాం తప్పకుండా. సైన్యంలో జరిగే నియామకాలు ఒక పద్ధతి ఉండాలి, సైన్యానికి ఒక సిస్టమ్ ఉండాలి. దానిలో కూడా ఏలు పెట్టి తెలివి తక్కువ విధానంతో అగ్నిపథ అనే పేరు పెట్టినారు. దాన్ని కూడా రేపు విపక్షాల ప్రభుత్వం రద్దు చేసి తీరుతుంది ఖచ్చితంగా. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పాత పద్ధతుల్నే కొనసాగిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా పెద్దలందరూ కూడా చెప్పారు ఏ రకంగా ప్రతిపక్షాలను వేధిస్తున్నారో, ఏ రకంగా తమ వైఫల్యాలను తమ అసమర్థతను తమ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఈరోజు మత విద్వేష మంటలు లేపుతా ఉన్నారు. మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, దహించి వేస్తుంటే ఎవరి కోసం మనం సహించాలి, ఎందుకోసం సహించాలి? కాబట్టి దయచేసి కర్షక వీరులకు, కరెంటు కార్మికులకు, మహిళా సోదరీమణులకు, దళిత బిడ్డలకు అందరికి కూడా నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, అందరం ఏకమైతే ఈ మూర్ఖుల అసమర్థుల పాలనను తొలగించడం కష్టం కాదు. ఒక ఉజ్వలమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరింపజేసుకోవడం కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఈరోజు ఇంతమంది పెద్దలు కేజ్రీవాల్ గారు, మాన్ గారు, విజయన్ గారు, డి రాజా గారు, అఖిలేష్ యాదవ్ గారు మన మధ్యకు వచ్చి మనకు ఎంతో సంఘీభావాన్ని బలాన్ని ఇచ్చారు. రాబోయే రోజులలో కొద్ది రోజులలోనే బీఆర్ఎస్ యొక్క టోటల్ పాలసీస్ కూడా బ్రహ్మాండంగా ప్రజల ముందు పెడతాం. దాని మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మాజీ సుప్రీంకోర్టు జడ్జీలు 150 మంది పనిచేస్తూ ఉన్నారు. ఫైనల్ డ్రాఫ్టింగ్ జరుగుతూ ఉంది. అవన్నీ త్వరలోనే దేశం ముందు పెడతాం, చర్చకు పెడతాం. సిపిఐ సిపిఎం లాంటి క్రియాశీల ప్రగతిశీల పార్టీలతో భారతదేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుంది, బ్రహ్మాండంగా ముందుకు పురోగమిస్తాం. అంతిమ విజయం మనదే మనదే మనదే. న్యాయం ధర్మం ఎప్పుడు గెలిచి తీరుతుందని మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి దీవించిన మీ అందరికీ కూడా ఎమ్మెల్యేలు కూర్చోవాలి. దయచేసి మనం అత్తలను గౌరవించాలి. మనదే అని మనవి చేస్తూ ఇంత ఓపికతో ఇంత సమయం ఇచ్చి ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తన జిల్లా కాకపోయినా వచ్చి ఇక్కడనే మకాం పెట్టి ఈ కార్యక్రమ విజయానికి 6 నిమిషాలు కష్టపడ్డ మన ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి, వారితో పాటు పనిచేసిన అనేక మంది మిత్రులకు, వాలంటీర్ మిత్రులకు, మా పల్లా రాజశేఖర్ గారికి, స్థానిక మంత్రి గారికి, జిల్లా ఎమ్మెల్యేలకు, జిల్లా కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భారత్, జై భారత్.
ధన్యవాదం. అతిథుల యొక్క లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.